హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా అందరు బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే ఈరోజు మ్యాటర్ ఏంటంటే, చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఏం మెసేజ్ చేస్తున్నారు అంటే, యూట్యూబ్ నుంచి నీకు అమౌంట్ ఎంత వస్తున్నావని మెసేజ్ చేస్తున్నారు. అయితే ఫ్రెండ్స్, నాకైతే యూట్యూబ్ నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు నాకు ఇంతవరకు. ఎందుకంటే నీకు యూస్ అంతగానం ఉన్నాయి. ఒక్కొక్క వీడియోకి 20 మిలియన్, 10 మిలియన్, 7 మిలియన్ దాకా యూస్ వస్తున్నాయి. ఇంకా అంతమంది సబ్స్క్రైబ్ ఉన్నారు, ఎందుకు రాలేదు నీకు అమౌంట్ అని అడిగినారు. అయితే నాకు రాలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నా ఛానల్ మోటరీస్ కాలేదనమాట. ఇంకా అయితే మీరైతే చాలా మంది అయితే నాకు షార్ట్ వీడియోలకైతే మస్తు సపోర్ట్ చేసింది ఫ్రెండ్స్. ఇంకోటి ఏమడిగినారంటే, షార్ట్ వీడియోలకి షార్ట్ పండు బోనస్ అని రావాలి కదా అని అడిగినారు. అవి కూడా రాలేదు ఫ్రెండ్స్. ఎందుకో ఏం ప్రాబ్లమో, మళ్ళీ అది మోనటైజేషన్ కానందుక ఏమో తెలియదు నాకైతే. ఫ్రెండ్స్ మీరైతే నాకు షార్ట్ వీడియోలకైతే చాలా సపోర్ట్ చేసినారు, లెంత్ వీడియోలకి ఒకటే సపోర్ట్ చేయలేదు ఎక్కువ. లెంత్ వీడియోలు కూడా సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాలాంటి గరీబోనికి సపోర్ట్ చేస్తే మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా ఫ్రెండ్స్, ఎందుకంటే మర్చిపోను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అయితే ఇంతసేపు మనం మాట్లాడిన మ్యాటర్, దీంట్లో ఏవే వీడియోలు వైరల్ అయినావు అనేది ఈ వీడియోలో పెట్టినాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఓకే, లెస్ చేస్తున్నావు బుజ్జి, ఇంట్లో వంకాయ దమ్ పెట్టి అంటిస్తున్నావు. వద్దు బుజ్జి, పేల్తుంది నా మాటిని బుజ్జి, వద్దు. ఓ కేక బర్త్డే చేసుకుంటున్నావా? హ్యాపీ బర్త్డే. హాయ్ ఫ్రెండ్స్, ఈ వ్యక్తిని చూడండి, బుగ్గలతోనే డ్రెస్ వేస్తున్నాడు. నేనైతే ఎక్కడ చూడలేదు, చూద్దాం ఎలా వేస్తాడు. వావ్ బ్రో, సూపర్ బ్రో, సూపర్ వేసినావు. మేడం ఫస్ట్ డ్రెస్ అసలు బాగాలేకుంటుంది మేడం, ఈ డ్రెస్ లో సూపర్ ఉన్నావు, సూపర్. ఏమరా కారుతో ఆడుకుంటున్నారా? ఇంత కాదు, చిన్నదా పెద్దదా గ్రాఫిక్స్ సారా? నాకు అర్థం కాలే. డాడీ అది పెద్ద కారు. డాడీ పెద్దదే అంటావా? అట్లా అంటే మినిమం 10 లక్షలు అని ఉంటది కదా కార్. ఇది కింద గిట్ల పెట్టరా బాబు, ఆడుకుంటున్నాడు ఆడుకుంటున్నాడు కారుతోనా? అంటే రివర్స్ చేసుకొని పోతుండే కదా. ఏ తీయలేడు, సాధ్యం లేదు. ఆ బ్రిడ్జ్ మీద తీసారా బాబు, పడింది అనుకో ఒక్కలు ఒక్కలు అవుతారా నీ కార్ మొత్తం? 10 లక్షలు వేస్ట్. తీయడు తీయడు, సాధ్యం లేదు. పందమా? ఓకేరా, 10-10 బెటరా. తీయలేడు చూడు, పందము తీయలేడు, సాధ్యం లేదు. అర్రె పడతారు, వెనక పడతారు. అరే అమ్మో వేసాడు, ఏమరా గదంతలు కట్ చేస్తున్నాడు. మెయిన్ డ్రైవర్ లాక్ ఉన్నాడు. అమ్మో మంచి టాలెంట్ ఉన్నట్టుంది కదా, నువ్వు గెలిచినట్టుండవు రో 10 రూపాయలు. ఏ గెలవలేవు రా, చూద్దాం రా. తీయలేడు చూడు, మళ్ళీ తీయలేడు, తీయలేడు. ఆడి ఇరకబడతాడు మధ్యాహ్నం చూడు, తీయలేడు. గెలుస్తారా నువ్వు 10 రూపాయలు? అమ్మా బానే తీస్తున్నాడు రో, 10 రూపాయలు గెలిచినట్టుండవు నువ్వు. వేస్తావు నాకు 10 రూపాయలు బొక్క? అబ్బో అబ్బాబో, ఏం డ్రైవర్ రా, సూపర్ రా డ్రైవర్ అంటే నువ్వు. సరేలే ఫ్రెండ్స్, చూడండి ఏమన్నా చిన్న మ్యాజిక్ చేశాడంట, చూద్దాము. అరే అదేదా చిన్నదనిపిస్తుంది. ఈ వీడియో చూడండి, కోతులకి కొబ్బరి చిప్ప దొరికితే ఎలాగుంటుందో సేమ్ అలాగుంది కదా. కాకపోతే ఇది నిజం కాదు ఫ్రెండ్స్, అబద్ధము. కోతులకు ధూపగుని ఆ నీళ్ళు పోస్తే నీళ్ళు తాగనికి వచ్చినది, కాకపోతే ఎడిటింగ్ చేసిండ్రు ఫ్రెండ్స్ అంతే. కానీ ఎవరు చేసారో ఎడిటింగ్ మాత్రము సూపర్ అద్దర కొట్టేసి. ఏం మ్యాజిక్ చేసినవరా, కుక్కకి ఆడమ చేతులుంటావారా? అంగిలేకి దూరుకో నువ్వు తినబెడుతున్నావు కుక్కకి, మాకు తెలియదు అనుకున్నావు. అది అంత తిక్కోదాం అనుకున్నావారా బాయ్? పోతుంది పోతుంది పోతుందరా, గట్టి పట్టుకోరు గట్టి పట్టుకోరు, ఇరుసక్కరా ఇరుసక్కరా ఇరుసక్కరా, గట్టి పట్టుకోరు గట్టి పట్టుకోరు గట్టి పట్టుకో, పోతుందరా పోతుందరా. అరే నేనేంద్రా పిల్ల, కుక్క పిల్ల అనుకున్నా, పొరకనా? అరే కరెంటు వైర్లతో ఏం జోకులు చేస్తున్నారు? అరే అరే వద్దురా, చేసురా అంటే యాక్సిడెంట్ అయితే కార్ డ్రైవర్లకి సేఫ్టీయా బ్యాలెన్స్? ఏమంటే సొరకాయని కాల్చుకొని తింటున్నావు ఆంటీ, పొయ్యి మీద పెడుతున్నావు. అలా ఇదేందా అంటే గుడ్డేస్తున్నావు, 1, 2, 3 గుడ్లేసి ఆంటీ. ఇదేం ప్లాన్ అంటే ఎల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మా దాంట్లోనే ఫ్రై చేసుకొని తింటున్నావు ఆంటీ, పసుపు సాల్టు బాగానే వేస్తున్నావు ఆంటీ ఐటమ్స్ దాంట్లో, సూపర్ చేస్తున్నావు. అగా మూత కూడా చేసినావు ఆంటీ సొరకాయకి. ఇదేందా ఆంటీ గిన్నెలల్లో బోగొండల చేసుకోగా చూసినాం, కానీ గిట్లా చేయంగా ఆడ చూడలే ఆంటీ, సూపర్ చేస్తున్నావు నువ్వు. అగా ఫ్రై అయిపోయింది ఆంటీ. మా ఆంటీ ఒక టేస్ట్ చూడు ఎట్లా ఉంది, బాగుంది ఆంటీ, సూపర్ ఉంది ఆంటీ, మేము కూడా ట్రై చేస్తాం. తెల్లగా ఉంది హెల్మెట్, ఆ హెల్మెట్ ఇప్పుడు నీళ్ళలో అద్దుతావా? అద్దితే ఏమొస్తుంది దానికి? నీటికి గడుగుతున్నావు తెల్లగా, అద్దినవు. కడుగు కడుగు బాగా గడుగు, బాగానే అడుగుతున్నావు. అగ ఇదేంది బ్రో, తెల్ల హెల్మెట్ లోపల నీళ్ళలో అదితే గింతగానం వచ్చినాయి దానికి అన్ని మొత్తం డిజైన్స్. చూసుకోరా చూసుకోరా, నెత్తి గంట గంట పెడుతున్నారా చూసుకోరా, పెట్టక పెట్టక. అగ ఇదేంద్రా మట్టితోనే గింత బాగా దింపినవింద్రా బొమ్మ మనిషి లెక్కనే, ఏం టాలెంట్ రా సూపర్. ఏం చేస్తున్నావు, కుక్క పాల డబ్బా తీస్తున్నావు, వద్దురా కొరుకుతుందిరా నా మాట వద్దురా. అమ్మా కొరికిండ కదరా, ఏముందిరా అమ్మోకున్న ఇది పెద్దలకి చేయాలా, ఎక్కడికి వెళ్ళి పట్టుకొచ్చినావు. కానీ మస్తు కోపం ఉంది, మళ్ళీ దాని పాల డబ్బా తీసుకున్నాను. ఈ వ్యక్తిని చూడండి, ఫంక్షన్ హాల్ ముందర పెళ్లి కొడుకు వస్తుంటే వెల్కమ్ చెప్తున్నాడు, బుగ్గలు అన్ని మొత్తం కట్టి తాడుతో నింపుతున్నాడు, పటపటపడం వెళ్తున్నాయి కదా మిరపకాయ బాణాలక, ఎందుకంటే మిరపకాయ బాణాలకి ఖర్చు ఎక్కువ అవుతామని చెప్పి బుగ్గలు ప్లాన్ చేసింది కదా, సూపర్ చేసిండు, మస్తు వెళ్తున్నాయి.
ఏం ప్లాన్ చేసినావు అన్న? సూపర్ ప్లాన్ అన్న. ఏందన్న గిట్ల చేసినావు? డ్రిల్ మిషన్ కదా, డ్రిల్ మిషన్ కి పెట్టి మక్కజనం దాన్ని గుట్టి చిన్న సైకిల్ రిమ్ గంపల పెట్టి ఎంత నీటి తీస్తున్నావు అన్న. గింజలు 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 మక్కజనాలు సూపర్ చేసినావు అన్న, హైలైట్. ఏంటి ఇంత చిన్నగా ఉండవి? ఓహో లెటరింగ్ కుండి. ఆహా లైటర్ చేసిన దంతన, ఒక పప్పు కుక్కర్తోన లైటరు, కారుతోన లైటరు, షూతోన కూడా లైటరా? అబ్బాబాబో సూపర్ చేసినావు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. ఓ ఈ తాతను చూడండి, ఇంట్లోనే బావి తవ్వుకున్నాడుగా. ఎంత ప్లాన్ చేసిన చూడు, సూపర్ ప్లాన్ చేసిన. బయటికి పోనట, మంచిగా జగ్ చేసేది తీసుకునేది, వాటర్ మంచిగా వాడుకునేది. తాత నీ ప్లాన్ మాత్రం సూపర్ తాత, అదిరిపోయింది. ఎట్లా చేసిన చూడు, వెనకటికి మనం వీరబ్రహ్మేంద్ర స్వామి ఎట్లా బావి సొంతంగా తవ్వుకున్నాడు అట్లా తవ్వుకుంటున్నాయి కదా. దారం కట్టి, క్యాబేజ్ కి దారం కట్టి, బొక్కల నుంచి ఎక్కుతున్నావు సన్నగా. అగ ఏంటి వస్తుంది వెనక నుంచి? అగ నల్లగుండ ఏంటివి? కుందలి పిల్లలు. అమ్మ సూపర్ ప్లాన్ చేసినావు వారు. ఇదేం ప్లాన్ రా బాబు, ఇట్లా కూడా చేయొచ్చా? బొక్కలాలు ఉన్నాయి గుందనిగా. అగా ఇదేం రా అంటే, నువ్వు ఫస్ట్ గుంత తోగి బకెట్ పెట్టినావు కదా, ఏం ప్లాన్ చేసినావు రా? ఎంత పెద్ద బిల్డింగ్, ఆ బిల్డింగ్ మీద ఏమో రిపేర్ నడుస్తుంది కదా. ఒక అంకుల్ ఏమి పైప్ బట్టి వాటర్ కొడుతున్నాడు. అంకుల్ 20 ఫ్లోర్ల బిల్డింగ్ కి 2 జేసీబీలు ఎట్లా ఎక్కినా అంకుల్? కరెక్ట్ చెప్పు అంకుల్, అబద్ధం చెప్పకు. అబద్ధం కదా అంకుల్ ఇది? ఎక్కడ అంకుల్ ఇది? అమెరికానా? అమ్మా సూపర్. ఫంక్షన్ హాల్ ఇచ్చాడు, చిన్న చిన్న ఉంటాయి కెమెరాలు. ఇంత పెద్దగా ఉంది కెమెరా. హెలికాప్టర్. అమ్మా మనిషి కూడా పోతున్నాడు కదా, సూపర్ తయారు చేసి. మ్యాజిక్ చూసారా మీరు ఎప్పుడన్నా? ఒకసారి చూడండి ఎట్లా చేస్తాడు. ఎట్లా సూపర్ ఉంది మ్యాజిక్. ఏదైనా కష్టం చూడండి. అబ్బాబాబాబా అంత పెద్ద బగర్ని ఎట్లా అడిపిస్తుంది చూడు, అంత పెద్ద తాడుతున్నా. సూపర్ అన్న, నువ్వు మాత్రం హైలైట్ అన్న. సూపర్ హైలైట్, వాహ్.